నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దట్ ఇస్ పేదరికం నిరుద్యోగం అంటే పావర్టీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్న పేదరికం నిరుద్యోగం అంటే దీని మనం ఇంగ్లీష్ ఏమంటాం అంటే పావర్టీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్న పావర్టీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పేదరికం నిరుద్యోగం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి పావర్టీ అన్‌ఎంప్లాయ్ పేదరికం వేరే నిరుద్యోగం వేరే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకోండి ఇక్కడ పేదరికం అనే టాపిక్ వచ్చి మనం ఫస్ట్ ఇక్కడ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం పేదరికం निर्वचन पेदरिक निवारण चर्यलु कमिटी चुके मन को पेदरिक सिंपल जस्ट दीन इंडेक्स पेदरिक निर्वचन पेदरिक निर्वचन पावर्टी डेफिनेशन पेदरिक रकाल टाइप्स ऑफ पावर्टी पेदरिक रकाल टाइप्स ऑफ पावर्टी एंड थर्ड वन पेदरिक కొలమాన పద్ధతులు పావర్టీ మెజర్మెంట్స్ అంట పావర్టీ మెజర్మెంట్స్ పేదరికం కొలమాన పద్ధతులు పావర్టీ మెజర్మెంట్స్ నాలుగవది పేదరికం కారణాలు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పేదరికం కమిటీ नेक्स्ट सिक्स्थ वन पेदरिकम निवारण चर्यलु पेदरिकम निवारण चर्यलु ओके टॉपिक्स अनगा मनं चदिनट्लयिते पेदरिकम अने टॉपिक नु क्लारिटीगा एं चेयोचु क्लोज चेयोचु अंटे मोत्तं ई आरु सब टॉपिक्स वच्चेसि मनकु पेदरिकम अने टॉपिक लो उंडटं जरुगुतुंदि ई आरु सब टॉपिक्स इप्पुडु ओक्कोक्क सब टॉपिक नु तेलुसुकुंदां मनं इप्पुडु पेदरिकम निर्वचनं పేదరికం రకాలు పేదరికం కొలమాన పద్ధతులు పేదరికం కారణాలు పేదరికం కమిటీలు పేదరికం నివారణ చర్యలు ఓకేనా ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ నుంచి ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే పేదరికం అంటే ఏంటి అని నిర్వచనం తెలుసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే स्थित मन पेदरिक కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితినే మనం ఏమంటామంటే కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితినే మనం ఏమంటామంటే పేదరికంగా పేర్కొంటాం పేదరికం అంట కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి మరి ఇక్కడ ఇది కామన్ డిఫినిషన్ గా మనం చెప్తాం కామన్ డిఫినిషన్ కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితినే పేదరికంగా పేర్కొంటాం జరుగుతుంది మరి ఇక్కడ ఎస్పెషల్లీ वर्ल्ड बैंक निर्वचन प्रकार अंटे प्रपंच बैंक निर्वचन प्रपंच बैंक निर्वचन प्रकार पेदरिकानी डिफेंड चेसिंदंटे कनीस जीवन प्रमाणानी कूडा पोंदलेनि स्थिति ओकेना कनीस जीवन प्रमाणानी कूडा पोंदलेनि स्थिति कनीस जीवन प्रमाणानी कूडा पोंदलेनि स्थितिये पेदरिकंगा चेप्पिंदि कनीस जीवन प्रमाणानी कूडा పొందలేని స్థితియే పేదరికం అని ఎవరి పిలమాయి డిఫినిషన్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ప్రపంచ బ్యాంక్ ఓకేనా ప్రపంచ బ్యాంక్ వచ్చేసి ఈ డిఫినిషన్ ఇక్కడ జరిగింది ఏంటిది కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితియే పేదరికం అని నిర్వచించింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్ అని చెప్తాను కామన్ డిఫినిషన్ ఇది కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితినే పేదరికం అని క్రమం చెప్పటం జరుగుతుంది మరి ఇక్కడ ఇంకోటి ఎలా చెప్పాలంటే దట్ ఇస్ దీర్ఘకాలమైన ఆరోగ్యవంతమైన జీవనం
ఇవన్నీ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలమైన ఆరోగ్యవంతమైన జీవనం, దీర్ఘకాలమైన ఆరోగ్యవంతమైన జీవనం పొందేందుకు కనీస అవసరాలు లేని స్థితి పొందేందుకు కనీస అవసరాలు లేని స్థితి కమ స్వేచ్ఛ స్వాభిమానం ఇతరుల నుండి పొందలేని స్థితి పేదరికంగా నిర్వచించింది. ఓకేనా? పేదరికంగా నిర్వచించింది ఎవరంటే మానవాభివృద్ధి నివేదిక. ఓకేనా? ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే మానవాభివృద్ధి నివేదిక. ఈ డెఫినేషన్ ఇవ్వటం జరిగింది ఇది అబ్జర్వర్. ఓకేనా? దీర్ఘకాలమైన ఆరోగ్యవంతమైన జీవనం పొందేందుకు కనీస ఖర్చు చేయని స్థితి లేదా కనీస అవసరాలైన స్థితి, స్వేచ్ఛ స్వాభిమానం ఇతర నుండి పొందలేని స్థితిని పేదరికంగా డిఫైన్ చేసింది ఎవరు? మానవాభివృద్ధి నివేదిక. అదే వరల్డ్ బ్యాంక్ ప్రకారం కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితియే పేదరికం. మరి వరల్డ్ బ్యాంక్ ప్రకారం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని ఏమంటామంటే ఇక్కడ అది కామన్ డెఫినేషన్ పేదరికంగా మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా మనకు ఈ పేదరికానికి సంబంధించి డెఫినేషన్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని ఎవరంటారంటే ప్రముఖ ఆర్థికవేత్త ఏకే సేన్ అంటే అమర్త్య కుమార్ సేన్ చేసి ఈ విధమైన డెఫినేషన్ ఇవ్వటం జరుగుతుంది. అమర్త్య కుమార్ సేన్ అంటే పేదరికం అనుభవించే వాడి బాధను కళ్ళు లేని గుడ్డివాడు సైతం చూడగలడు. అంటే అది పేదరికం అనేది అంత భయంకరంగా ఉంటుందట. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పింది ఎవరంటే ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్ గా మాట్లాడతారు. పేదరికం అనే సముద్రంలో ఏ ఒక్కరు ఏ దీవిలో సంతోషంగా లేరు అని ఎవరంటే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేర్కొంటాడు. అంటే ఇలా ఒక్కొక్క డెఫినేషన్ మనకు ఒక్కొక్క విధంగా ఉండటం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మొత్తం మనకు రకరకాల ఆర్థికవేత్తల ప్రకారం రకరకాల సంస్థల ప్రకారం మన ఇక్కడ పేదరికం యొక్క నిర్వచనం చేసి ఇక్కడ తెలుసుకోవటం జరిగింది. అంటే ఇక్కడ మొత్తానికి ఇక్కడ పేదరికం అనేది ఏంటంటే ఒక ఆర్థిక సాంఘిక పరమైన సమస్యగా పేర్కొనడం జరిగింది. పేదరికం అనేది ఆర్థిక సాంఘిక సమస్య, వెరీ ఇంపార్టెంట్. పేదరికం అనేది అంటే ఒక ఆర్థిక సాంఘిక సమస్యగా మనది. అంటే అంటే పావర్టీ ఇస్ ఏ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూగా మనం చెప్తాం. అంటే పేదరికం అనేది ఓన్లీ ఆర్థిక పరమైన కారణాల వల్లనే కాదు, ఇక్కడ సాంఘిక పరమైన అంశాల వల్ల కూడా ఇక్కడ పేదరికం అనేది సంభవిస్తుంది. అందుకనే మనం ఏమంటున్నామంటే పేదరికాన్ని ఒక ఏమంటున్నాము ఆర్థిక సాంఘిక సమస్య అంటాము. ఒకసారి క్వశ్చన్ అడగచ్చు, పేదరికం అనేది ఒక డాష్ ఆర్థిక పరమైన సమస్య, నెంబర్ టూ సాంఘిక పరమైన సమస్య, నెంబర్ త్రీ ఆర్థిక సాంఘిక పరమైన సమస్య, నెంబర్ ఫోర్ పై వేవి కావాలి. అప్పుడేంటిది, ఇది ఆర్థిక పరమైనది మరియు సాంఘిక పరమైనది. ఎందుకు దీన్ని ఆర్థిక పరమైన సాంఘిక పరమైన సమస్యగా చెబుతున్నానంటే ఇప్పుడు పేదరికం నిర్వచనంలోనే ఉంటుంది దాని యొక్క మెయిన్ ఏంటంటే కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని పేదరికం అన్నాం. మరి కనీస అవసరం అంటే ఏమస్తామా, తినడానికి తిండి అంటే ఆహారం. ఓకేనా? ఆహారం ఇక్కడ వస్తుంది, ఇంకేమొస్తుంది, గృహ వసతి వస్తుంది, ఆహారం, గృహ వసతి, ఇంకోటి వస్త్రాలు, క్లాతింగ్,
ఫుడ్ షెల్టర్ క్లాథింగ్ ఈ మూడు కూడా తీర్చుకోలేని స్థితిని మనం ఏమంటాం ప్రామంగా పేదరికం అంటాం ఇది ఒక అప్పటి డెఫినేషన్ అప్పటిలో మనకి ఏంటి అంటే ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్నప్పుడు అంటే ఇండియా అనేది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నది కాకపోతే స్వతంత్ర నాటితో పోస్తే ఇప్పటిదాకా కొద్దిగా సంవాట డెవలప్మెంట్ జరిగింది అప్పుడు ఏంటంటే కేవలం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు బేస్మెంట్ కి బట్ట లేకపోతే పేదరికం అనేవారు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనకి ఏమేంటి ఇక్కడ పేదరికం నిర్వచనంలో కూడా మార్పు వచ్చింది ఇప్పుడు కనీస అవసరాలుగా వేటిని ప్రయోగానికి తీసుకుంటున్నారంటే ఇక్కడ ఆహారం ఓకేనా ఆహారాన్ని నెక్స్ట్ గృహ వసతిని నెక్స్ట్ వస్త్రాలు ఓకేనా ఆహారం గృహ వసతి వస్త్రాలు ఇవి కాకుండా ఇంకే తీసుకుంటున్నారంటే ప్రెజెంట్ ఓకేనా గుర్తుంచుకో వెరీ ఇంపార్టెంట్ ఆహారం గృహ వసతి వస్త్రాలు నెక్స్ట్ చేసి వీటితో పాటు విద్య ఓకేనా నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ మన్నిక గల వస్తువులు డ్యూరబుల్ గూడ్స్ అంట మన్నిక గల వస్తువులు అంటే ఇంధనం కాంతి ఇలాంటివి అన్నట్టు కాంతి ఓకేనా ప్రెజెంట్ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి కనీస అవసరాలుగా వేటిని తీసుకుంటున్నారంటే ఈ అంశాలు తీసుకుంటున్నాం ఏంటిది ఆహారం గృహ వసతి ఆహారం ఫుడ్ గృహ వసతి షెల్టర్ వస్త్రాలు క్లాథింగ్ విద్య ఎడ్యుకేషన్ ఆరోగ్యం హెల్త్ మన్నిక గల వస్తువులు అంటే డ్యూరబుల్ గూడ్స్ అంటే బ్రాకెట్ లో ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ మన్నిక గల వస్తువులు అంటే కాంతి ఇంధనం అంటే విద్యుత్ మరియు ఇంధనంగా మనం చెప్తాం విద్యుత్ ఇంధనం ఓకేనా విద్యుత్ ఇంధనంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది విద్యుత్ ఇంధనం ఇవి కూడా ఎవరైతే తీర్చుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళని ఏమంటామంటే పేదవారిగా వారు అనుభవించే స్థితిని పేదరికంగా పేర్కొనడం జరుగుతుంది ఓకేనా ఒకప్పుడు మాత్రం కేవలం ఆహారం గృహ వసతి వస్త్రాలు మాత్రమే కన్సిడర్ చేసేది మరి ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనకు ఆ మూడింటితో పాటు ఇంకా ఏమవసరం మనకు విద్య మస్టే ఆరోగ్యం మస్టే మనం ఉండడానికి కావాలంగా ఫ్యాన్ లైట్స్ ఇవి టీవీలు ఇవి కూడా మనకు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి వాటిని ఏమంటాం అంటే మన్నిక గల వస్తువులుగా మనం చెప్తాము వాటిని కూడా ఎవరైతే పొందని స్థితిలో ఉంటారో వాటిని ఇక్కడ పేదవారిగా అనుభవిస్తున్న స్థితిని పేదరికంగా పేర్కొనటం జరుగుతుంది ఓకే ఇప్పటిదాకా మీకు కనీస అవసరాలు అంటే ఏంటిది తెలుసుకున్నాం ఇవి ఎవరి ప్రకారం అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం కనీస అవసరాలు ఏమంటే ఈ అంశం చెప్పాలి కింద రాసుకుంటే రాసుకోవచ్చు ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం కనీస అవసరాలు ఆహారం గృహ వసతి వస్త్రాలు విద్య ఆరోగ్యం మన్నికల వస్తువులు ఇక్కడ మీకు ఏం చెప్తున్నా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పేదరికం అనేది ఆర్థిక సాంఘిక సమస్య ఆర్థిక సాంఘిక సమస్య మరి ఇక్కడ ఆహారం నెక్స్ట్ గృహ వసతి ఓకేనా ఇక్కడ ఆహారం నెక్స్ట్ గృహ వసతి ఆహారం గృహ వసతి నెక్స్ట్ ఏమన్నా కామన్ గా మనకు వస్త్రాలన్న ఇక్కడ ఆహారం తీసుకున్నా గృహ వసతి తీసుకున్నా వస్త్రాలు తీసుకున్నా ఇవన్నీ ఏంటిది ఆర్థిక పరమైన అంశాలు ఓకేనా ఆర్థిక పరమైన అంశాలుగా మనం చెప్తాం అదే ఇక్కడ విద్య నెక్స్ట్ ఆరోగ్యం ఇవేంటిది కామన్ గా సాంఘిక పరమైన అంశాలుగా మనం చెప్తాం సాంఘిక పరమైన అంశాలు అందుకని ఏమన్నా పేదరికం అనేది ఆర్థిక పరమైన సమస్య ఎట్ ద సేమ్ టైం సాంఘిక పరమైన సమస్య ఎందుకంటే పేదరికం ఇక్కడ మనకు రెండు రకాల అంశాలతో మిళితమై ఉంటుంది అంటే ఆర్థిక అంశాలు ఉంటాయి సాంఘిక అంశాలతో కూడా అందుకే పేదరికం అనేది ఆర్థిక సాంఘిక సమస్యగా మనం ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది ఆ విధంగా ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం మనం ఇక్కడ విద్య ఆరోగ్యం మన్నిక గల వస్తువులు ఆహారం గృహ వసతి వస్త్రాలు వీటన్నింటినీ కనీస అవసరాలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనం చూసింది ఇవన్నీ కూడా పేదరికానికి సంబంధించిన డెఫినేషన్స్ గా మనం చెప్పాం పేదరికం సంబంధించిన డెఫినేషన్స్ అవన్నీ కూడా గాడ్ని గుర్తుంచుకొని రాసుకోవాలి ఓకేనా ప్రజెంట్ కనీస అవసరాలుగా వెయిట్ తీసుకుంటున్నారు అవి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఇండియాలో పేదరికాన్ని ఎవరు గణిస్తున్నారు ఎలా గణిస్తున్నారో తెలుసుకోవాలి అంటే పేదరిక నిర్వచనంలో భాగంగా చెప్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియాలో పేదరికాన్ని కనుక మనం చూసినట్లయితే ఇండియాలో పేదరికాన్ని ఎవరు గణిస్తున్నారంటే కామన్ గా
इंडिया पेदरका गे वो एनएसएसओ वारम वेरी इंपॉर्टेंट वेरी वेरी इंपॉर्टेंट इंडिया पेदरका एनएसएसओ वारे पेदरका गा पेदरका जरूरत एनएसएसओ वो पेदरका एनएसएसओ वो पेदरका मैं एनएसएसओ अटे वाट एनएसएसओ चूँ एनएसएसओ अब्रिविएशन नेशनल सैंपल ओके नेशनल सैंपल सर्वे नेशनल सैंपल सर्वे ऑफिस ऑफ ऑर्गेनाइजेशन इक्कड ऑफिस अंट नॉट ऑर्गेनाइजेशन अब्रिविएशन मध्ये क्लारिटी ఉందో సో క్వశ్చన్ ఇక్కడ దాని అబ్రివేషన్ రీయండి ఎన్ఎస్ఎస్ఓ స్టాండ్స్ ఫర్ నేషనల్ సాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ నేషనల్ సాంపుల్ సర్వే ఆఫీస్ నేషనల్ సాంపుల్ సర్వే స్టాటిస్టిక్స్ ఆఫ్ ఆఫీస్ ఇలా సంకల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు కొన్ని ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటంటే నేషనల్ సాంపుల్ సర్వే ఆఫీస్ గా మనం చెప్తాం నేషనల్ సాంపుల్ సర్వే ఆఫీస్ అంటే జాతీయ నమూనా సర్వే సంస్థగా దీని తెలుగు పేర్కొంటాం జాతీయ నమూనా సర్వే సంస్థ జాతీయ నమూనా సర్వే సంస్థగా దీని మనము తెలుగులో పిలవటం జరుగుతుంది జాతీయ నమూనా సర్వే సంస్థ ఓ ఇక్కడ అవసరం చూసుకుంటే ఎన్ఎస్ఎస్ఓ ను యాక్చువల్ గా మనకు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో గుర్తుంచుకోండి 1950 లో ఎన్ఎస్ఎస్ఓ ను ఏర్పాటు చేయడం జరిగింది 1950 అయితే కామన్ గా స్టార్టింగ్ లో ఎన్ఎస్ఎస్ఓ ఎలా ఉండేదంటే కేవలం ఎన్ఎస్ఎస్ గా మాత్రమే ఉండేదన్నమాట అంటే ఇది స్టార్టింగ్ లో ఎలా ఏర్పాటు చేశారంటే 1950 లో ఎన్ఎస్ఎస్ గా ఏర్పాటు చేశారు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే అంటే ఓకేనా ఎన్ఎస్ఎస్ అంటే దట్ ఇస్ నేషనల్ శాంపుల్ సర్వే నేషనల్ శాంపుల్ సర్వే గా మాత్రమే దీని పిలిచేవారు దానికి తోకగా ఆర్గనైజేషన్ గాని ఆఫీస్ గాని ఏమీ లేదు ఓకేనా ఓన్లీ ఎన్ఎస్ఎస్ గా ఏర్పడేది అయితే ఇన్ 1970 లో ఎన్ఎస్ఎస్ ని ఎలా మార్చారంటే ఎన్ఎస్ఎస్ఓ గా మార్చారు ఓకేనా ఎన్ఎస్ఎస్ ని ఎన్ఎస్ఎస్ఓ గా మార్చారు ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ కాదు ఇక్కడ ఆర్గనైజేషన్ అదేంటి సార్ ఆఫీస్ అనేది ఆర్గనైజేషన్ గా అన్ని విషయమేనా అట్లా కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఎన్ఎస్ఎస్ ఎప్పుడు 1950 దాని 1970 లో ఎలా మార్చారు ఎన్ఎస్ఎస్ ని ఎన్ఎస్ఎస్ఓ గా మార్చారు ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కానీ ఇటీవల ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ని ఎలా మార్చారంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ గా మార్చడం జరిగింది దాని జాతీయ నమూనా సర్వే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ ఏ విధంగా రూపాంతరణాలు గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఏర్పడింది ఇయర్ ఇంపార్ట్ 1950 లో ఏర్పడింది ఎన్ఎస్ఎస్ తర్వాత ఎన్ఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ మారింది తర్వాత ప్రెసెంట్ ఎన్ఎస్ఎస్ఓ ఆఫీస్ గా మార్చడం జరిగింది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ గా మారింది ఇదే మన ఇండియాలో పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది పేదరికాన్ని చేసి లెక్కిస్తుంది ఇది ఎలా లెక్కిస్తుంటే లార్జ్ శాంపుల్ సర్వే ఓకేనా లార్జ్ శాంపుల్ సర్వేల ద్వారా ఇక్కడ పేదరికాన్ని ఎన్ఎస్ఎస్ఓ లెక్కించారు వెరీ ఇంపార్టెంట్ లార్జ్ శాంపుల్ సర్వేల ఆధారంగా ఇక్కడ పేదరికం వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ లెక్కించబడుతుంది మరి ఎన్ఎస్ఎస్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నదంటే ఢిల్లీ ఓకేనా ఎన్ఎస్ఎస్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎన్ఎస్ఎస్ఓ ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎన్ఎస్ఎస్ఓ ను ఏర్పాటు చేశారు ఓకే మరి ఇక్కడ ఇదంతా మనకి ఏంటంటే వాట్ ఇస్ మై కజోడి డౌట్ రావచ్చు పేదరికాన్ని లార్జ్ శాంపుల్ సర్వే ఆధారంగా లెక్కిస్తారన్న ఓకేనా మరి ఇక్కడ లార్జ్ శాంపుల్ సర్వే అంటే ఏంటి లార్జ్ శాంపుల్ సర్వే అంటే ఎన్ఎస్ఎస్ఓ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఓకేనా 5 సంవత్సరాలు ఓకేనా ఎవ్రీ 5 ఇయర్స్ ఎన్ఎస్ఎస్ఓ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లార్జ్ శాంపుల్ సర్వే ద్వారా పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది అంటే మనకి మన కామన్ గా 1973 74 కంటే ముందు ఇయర్లీ ఒకసారి మనకు కౌంట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసేవారు
కానీ 1972 73 నుంచి లార్జ్ శాంపుల్ సర్వే అంటే ప్రతి 5 సంవత్సరాలకోసారి కుటుంబం చేసే వ్యయం ఆధారంగా మనకి ఏం చేస్తారంటే పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే సింపుల్ స్టెప్ బై స్టెప్ మెల్లగా అవుతాం. ఓకేనా బేసిక్స్ ఇంపార్టెంట్. మరి మొత్తం ఇక్కడ ఈ టాపిక్ అంటే ఈ పర్టికులర్ ఈ టాపిక్ మనం పేదరిక నిర్వచనం చూసాం. పేదరికాన్ని ఎవరు లెక్కిస్తున్నారో అది చూసాం. ఆ లెక్కించే సంస్థ ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మనకు ఎన్ఎస్ఎస్ఓ కు సంబంధించినది. ఇక అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ లార్జ్ శాంపిల్స్ ద్వారా గణాంకాలను సేకరించేది ఎవరి కదా, ఎన్ఎస్ఎస్ఓ చేసి సేకరిస్తుంది, ఎన్ఎస్ఎస్ఓ. ఓకేనా. మరి ఈ సేకరించిన శాంపిల్స్ ని అంటే నివేస సేకరించిన గణాంకాలను ఎవరికి సమర్పిస్తుందంటే ప్రణాళిక సంఘానికి సమర్పిస్తుంది. అంటే అప్పుడు ఇప్పుడు నీతి ఆయోగం కదా, ఇప్పుడు నీతి ఆయోగం అంటే అప్పుడు ప్రణాళిక సంఘం. ఓకేనా. సేకరించిన ఈ గణాంకాలను ప్రణాళిక సంఘానికి సమర్పిస్తుంది. అప్పుడు ప్రణాళిక సంఘం ఏంటంటే అధికారికంగా మనకు ఏం చేస్తుంది, డాటాను అఫీషియల్ గా అనౌన్స్ చేయడం. అంటే పేదరిక గణాంకాలను అధికారికంగా ప్రకటించే వారు ఎవరు, ఏం చెప్పాలి, ప్రణాళిక సంఘం. బ్రాకెట్ లో నీతి ఆయోగ్ రాసుకోండి. ఓకేనా. నీతి ఆయోగ్ ఏం రాసుకుంటా అంటే కింద వెరీ ఇంపార్టెంట్, కింద రాసుకోండి పాయింట్ వెరీ ఇంపార్టెంట్, పేదరిక గణాంకాలను అధికారికంగా విడుదల చేసేవారు, ఎవరంటే దట్ ఈస్ ప్రణాళిక సంఘమం. ప్రణాళిక సంఘం అధికారికంగా విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి దీని మనం ఏమంటారా, నీతి ఆయోగ్ కూడా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ లేదా ప్రణాళిక సంఘం వారు చేసి పేదరిక గణాంకాలను అధికారికంగా విడుదల చేస్తారు. వీరు ఎవరి దగ్గర నుంచి గణాంకాలను సేకరిస్తారు, ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ, మా దగ్గర నుంచి ఇక్కడ గణాంకాలను సేకరించి ఈ విధమైన సర్దుబాటు చేయడం జరుగుతుంది. దీని మెయిన్ హైలైట్ పాయింట్ పేదరికం అంటే ఏంటి, కనీస అవసరాలు తీర్చుకునే స్థితిని పేదరికం అంటారు. పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారు, ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, 1950. ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యం ఇక్కడ ఢిల్లీ. ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఎన్ఎస్ఎస్ఓ ఎన్ని సంవత్సరాల కోసారి పేదరికం లెక్కిస్తుంది అంటే 5 సంవత్సరాల కోసం లెక్కిస్తుంది. ఏ పద్ధతి ద్వారా, లార్జ్ శాంపుల్ సర్వే ద్వారా పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ గా మనం చెప్తాం, నేషనల్ శాంపుల్ సర్వే, ఆఫీస్ దట్ ఈస్ ఎన్ఎస్ఎస్ఓ గా మనం చెప్తాం. పేదరిక గణాంకాలను అధికారికంగా విడుదల చేసేవారు ఎవరు, ఏం చెప్పాలి, దట్ ఈస్ ప్రణాళిక సంఘం. దాన్ని మనం ఇక్కడ నీతి ఆయోగ్ అని కూడా ప్రజెంట్ పిలవటం జరుగుతుంది. ఓకేనా. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనకి ఏంటిది, పేదరికానికి సంబంధించిన నిర్వచనాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవటం జరిగింది. పేదరిక సంబంధించిన నిర్వచనాలు గాటిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పేదరిక రకాలు, టైప్స్ ఆఫ్ పావర్టీ. మరి ఇక్కడ పేదరికం రకాలు కనుక మనం చూసినట్లయితే పేదరికం ఎన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ పేదరికం రకాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే పేదరికం ప్రధానంగా ఇక్కడ రెండు రకాలుగా